వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. కమల్ హాసన్ శంకర్ల భారతీయుడు 2 చిత్రం జూలై 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ను మూటగట్టుకుంది. అయినప్పటికీ భారతీయుడు వంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్గా వచ్చింది కాబట్టి టాక్తో సంబంధం లేకుండా మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి. కానీ రెండవ రోజు నుండి డౌన్ అయింది. వీక్డేస్లో ఇంకా తగ్గాయి. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ని గమనిస్తే నైజాంలో 5.65 కోట్లు, సీడెడ్ 1.69 కోట్లు, ఉత్తరాంధ్ర 1.54 కోట్లు, ఈస్ట్ 0.92 కోట్లు, వెస్ట్ 0.62 కోట్లు, గుంటూరు 1.12 కోట్లు. కృష్ణ 0.87 కోట్లు, నెల్లూరు 0.46 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్గా 12.87 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపితే 1.45 కోట్లు, వరల్డ్ వైడ్గా చూసుకుంటే 14.32 కోట్లు. భారతీయుడు 2కి 24.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం 25 కోట్ల షేర్ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా 14.32 కోట్ల షేర్ను రాబట్టి పర్వాలేదు అనిపించుకుంది. బ్రేక్ ఈవెన్కి ఇంకో 10.68 కోట్ల షేర్ను రాబట్టాలి. ఇంకా వారం రోజులు తెలుగులో ఆడినా కూడా ఈ కలెక్షన్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేవు కాబట్టి మరో వారం రోజులు థియేటర్స్లో ఈ సినిమా ఆడే అవకాశం కనిపిస్తోంది. కానీ ఎక్కడా కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ లేవు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకి అంత పాజిటివ్ టాక్ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే ఖచ్చితంగా థియేటర్స్ ఫుల్ అయ్యేవి. ఇక మరోవైపు కలికి సినిమా కూడా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే ఆ సినిమా లాభాల్లో ఉంది కాబట్టి పెద్ద నష్టం లేదు. మరి ఈ నేపథ్యంలో భారతీయుడు 2 నష్టాల ఊబిలో చిక్కుకున్నట్లుగానే కనిపిస్తాం. ఇంకా 11 కోట్ల షేర్ రాబట్టాలి అంటే ఏదైనా మిరాకిల్ జరగాల్సిందే.